అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొంతు మార్చి మహిళలా మాట్లాడుతూ వేల మందిని మోసం చేశాడు రావూరి కుమార్. బాధితుల నుంచి నిందితుడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఏ రేంజ్ లో అతను మోసాలకు పాల్పడ్డాడు అంటే ఏపీ మొత్తం అతని బాధితులు ఉన్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో హోల్సేల్ సర్ఫ్ వ్యాపారం చేసిన కుమార్ చెడు వ్యసనాలకు బానిసై అక్రమ సంపాదన కోసం మోసాలు ప్రారంభించాడు. ఓ బాధితుడి ఫిర్యాదు చేయడంతో సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి నుంచి 2 విడతల్లో 30,500 రూపాయలు వసూలు చేసిన కుమార్ ఇంకోసారి డబ్బు ఇవ్వకపోతే ఆడియో రికార్డ్స్ బయట పెడతానని బెదిరించాడు. వేధింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుమార్ బాగోతం మొత్తం బయటపడింది. ఈ కుటుంబ ఖర్చుల కోసం డబ్బులు వేయించుకోవడం జరిగింది. తర్వాత ఫిర్యాదుదారుడు ఆమెను డబ్బుల కోసం అడిగితే మన ఇన్ని రోజులు నువ్వు మాతో చనువుగా మాట్లాడినటువంటి రికార్డింగ్స్ అన్నీ నేను రికార్డ్ చేసి చేయడం జరిగింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీకు ఇబ్బంది గురి చేస్తామని చెప్పి బెదిరించి మళ్ళా 16,000 రూపాయలు డబ్బులు వేయించుకోవడం జరిగింది. దీనిపై అతను మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు మా రాయచోటి బోసు నగర్కి చెందినటువంటి కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించడం జరిగింది. విచారణలో అతను మన ఫిర్యాదుదారునికి ఇతనే ఆడ మంత్రితో ఫోన్ చేసి అతని దగ్గర డబ్బులు వేయించుకోవడం జరిగింది. అతనితో పాటు కాకుండా చాలామందికి గత 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చాలామందితో